ప్రజా సంగ్రామ యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనేందుకు వీడియోలు ఎఫ్ఐఆర్లు ఇతర ఆధారాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అసలు అనుమతి లేకుంటే ఇన్నాళ్లు యాత్రను ఎలా చేశారని ప్రశ్నించింది. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆపకుండా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని హోంశాఖ పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు. అటు పోలీసుల లిఖితపూర్వక అనుమతి ఇవ్వలేదని మౌఖికంగా అంగీకరించి ఇన్నాళ్లు భద్రత కల్పించారని భాజపా తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. లిఖితపూర్వక అనుమతి లేదని ఇరుపక్షాలు చెప్పినందుకు ఈ అంశంపై వాదనలు అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ దశలో బండి సంజయ్ రచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని పోలీసుల తరఫు న్యాయవాది చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 15 కేసులు నమోదైనట్టు వివరించారు. విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు ఉన్నాయని తెలిపారు. ఈ వాదనతో విభేదించిన భాజపా న్యాయవాది పాదయాత్రకు సంబంధం లేని కేసులను ప్రస్తావిస్తున్నారని తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ రచ్చగొట్టే ప్రసంగాలపై ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. గురువారం విచారణ చేపడతామని తెలిపింది. ప్రజా సంగ్రామ యాత్ర మధ్యలోనే ఆగినప్పటికీ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 27న తలపెట్టిన బహిరంగ సభ యథాతథంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రకు కోర్టు అనుమతి ఇస్తే యాత్ర రూట్ మారే అవకాశం ఉంది. స్టేషన్ ఘనపూర్ నుంచి నేరుగా వరంగల్ కు వెళ్లాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభకు జన సమీకరణపై దృష్టి సారించినట్టు వెల్లడించాయి.